సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ మూగబోయింది వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి దిక్కు తోచక వస్త్ర తయారీ యూనిట్ల యజమానులు మూసివేత నిర్ణయం తీసుకున్నారు అన్ని అపశకునాలే అన్నట్టున్న పరిస్థితుల్లో సిరిసిల్ల టెక్స్టైల్ పరిశ్రమ మళ్లీ కోలుకుంటుందా అన్న ప్రశ్నే అందర్నీ వేధిస్తోంది మార్కెట్లో బట్టకు సరైన డిమాండ్ లేకపోవడం మరోవైపు వస్త్రోత్పత్తి నిల్వలు భారీగా పేరుకుపోవడంతో పరిశ్రమను నడపలేక టెక్స్టైల్ ఇండస్ట్రీ యాజమాన్యం ఇప్పుడు చేతులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందే ఏర్పాటైన తొలి టెక్స్టైల్ పార్క్ ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోయింది మంగళవారం నుంచి పరిశ్రమలో నెలకొన్న మాద్యంతో పరిశ్రమల యజమానులు నిరవధిక మూసివేతకు పిలుపునివ్వడంతో సుమారు వెయ్యి మందికి పైగా కార్మికులు రోడ్డున పడ్డారు రెండు వేల మూడులో సిరిసిల శివారులు బద్దెనపల్లిలో సుమారు అరవై ఐదు ఎకరాల స్థలంలో ఈ టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేస్తారు సుమారు ఏడు వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటు చేయగా సుమారు ఇరవై ఏళ్ల నుంచి రెండు వేల మంది కార్మికులు ఈ కార్ఖానాపైనే ఉపాధి పొందుతున్నారు ఈ టెక్స్టైల్ పార్కులో ప్రారంభం నుంచి నూట పదమూడు యూనిట్లు ఉండగా రోజురోజుకు పెరుగుతున్న ఆర్థిక మాంద్యం గిరాకీ తగ్గి డిమాండ్ పడిపోవడం రుణభారం విద్యుత్ బకాయిలు పడటం వంటి వెన్నో కారణాలతో ఇప్పుడు అరవై ఐదు యూనిట్లు మాత్రమే మిగిలాయి సిరిసిల్ల టెక్స్టైల్ పార్కులోని యూనిట్లకు విద్యుత్ ఛార్జీలు భారంగా మారాయి కరెంటు యూనిట్ ధర ఏడు రూపాయల యాభై పైసలు ఉండటంతో వస్త్ర పరిశ్రమల యజమానులు లభూ దిబోమంటున్నారు మహారాష్ట్రలో యూనిట్ ఛార్జీ మూడు రూపాయలు మాత్రమే ఉండగా తమిళనాడు టెక్స్టైల్ పార్కులో ఐదు వందల యూనిట్ల వరకు పూర్తిగా ఉచితం అంతకు మించి వాడిన విద్యుత్కో యూనిట్కు రెండు రూపాయల యాభై పైసలు మాత్రమే ఛార్జీలు వసూలు చేస్తున్నారు దీంతో ఇతర రాష్ట్రాలతో ఇక్కడి పరిశ్రమలు పోటీ పడలేకపోతున్నారు మరోవైపు పెరిగిన నూరు ధరలు పెరిగిన రవాణా ఛార్జీలు కలిసి వస్త్రోత్పత్తి ధర కూడా భారంగా మారింది మార్కెట్లో బట్టకు గిట్టుబాటు ధర రావడం లేదు దీంతో భారీ నష్టాలు తప్పడం లేదంటున్నారు యజమానులు ప్రస్తుతం సిరిసిల టెక్స్టైల్ పార్కులో కోటి మీటర్ల వస్త్ర నిల్వలు పేరుకుపోవడంతో చేసేదేక పరిశ్రమల యజమానులు సామూహిక మూసవేతకు నిర్ణయించారు సిరిసిల టెక్స్టైల్ పార్కులో నెలకు పన్నెండు వేల వరకు సంపాదించే కార్మికులు ఇప్పుడు రోడ్డున పడ్డారు వెయ్యికి పైగా కార్మిక కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఈ నేపథ్యంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ భవిష్యత్ ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది